హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా మోసపోకుడి మోసపోకండి నువ్వు బాగున్నానని మోసపోవద్దు నువ్వు చీకట్లో ఉన్నాడు బాగానే ఉన్నాను అంటాడు ఇప్పుడు లైట్లు ఏమి లేవనుకోండి నా మొహానంతా పేడందనుకోండి నేను బాగానే ఉన్నాను అనుకుంటాను సడన్గా లైట్లు వచ్చాయనుకోండి నా బట్టలు అంటే పేడ ఉంటాయని అర్రె పేడ పేడ అంటాను అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే లైట్లో తెలుస్తుంది ఏమంటే చీకట్లో ఉన్న మానవుడికి పాపంలో ఉన్న మానవుడికి నిండా మునిగినోడికి చల్లలేదు అన్నట్టు వాడున్న స్థితి వాడికి అర్థం కావటం లేదు కానీ ఒక వ్యక్తికి ముఖ యేసు ప్రభు యొక్క ముఖ కాంతి ఆ వ్యక్తి మీద పడినప్పుడు దేవుని వాక్యపు వెలుగులో ఒకడి హృదయం పరిశీలించబడ్డప్పుడు తాను ఎలాంటి పాపి అనేది గుర్తు చేసుకుంటాడు. మీ జీవితాల్లో పశ్చాత్తాపం అనే మాట విన్నారో లేదో, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసే మనుషులను చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి సభల్లో అలాంటి కార్యాలు చూడాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. కిందపడి కోడిపెట్ట పీ ఇది మెడ కోసేసి డిస్మిల్లా చేసేవాళ్ళు పూర్వకాలం, అట్లా పడేస్తే అది కిట్టకట్ట పట్ట 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 కొట్టుకొని చచ్చేది. అట్లాగా ఒక వ్యక్తి పశ్చాత్తాపడుతున్నప్పుడు తనకు తెలియకుండానే తన పాపాల కోసం కిందపడి దుర్లి కన్నీటితో రోధించి తన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడటం అనేది ఉజ్జీవం అండి. నేను అలాంటి ఉజ్జీవాన్ని చాలాసార్లు చూశాను, ఈ రోజుల్లో చూడలేకపోతున్నాను. నాగరికత పెరిగిపోయింది, స్టైల్ పెరిగిపోయింది, సుఖం పెరిగిపోయింది, మనుషుడు కింద కూర్చోవడానికి బద్ధ అనుమానిస్తున్నాడు, మోకరించడం అంటే అసలు చేత కావటం లేదు, ఏడవటం అంటే అసలు రాదు, నాకు ఏడిపోయి రాదు అంటున్నాడు. ఎందుకంటే గుండె బండైపోయింది, గుండె బండైపోయింది. పరిశుద్ధాత్ముడు ఒకరి మీదకు వచ్చినప్పుడు అతనికి పశ్చాత్తాపం కలుగుతుంది. మేము మెడ్రాసులో కొన్ని స్ట్రీట్ మీటింగ్స్, మాకు వీధుల్లోనే చిన్న మీటింగ్ జరిగేది, ఆ మీటింగుల్లో దేవుడు ఉజ్జీవాన్ని రగులు కలిపినప్పుడు ఆ మనుషులు తాగుబోతులు వ్యభిచారులు ఎలాగ పశ్చాత్తాపడేవారంటే ఆ మరుసటి రోజు నుంచి ఇంచుమించు ఈ రోజు వరకు 30-40 సంవత్సరాలైన వారి జీవితాల్లో మళ్ళీ పాపపు స్థితికి వెళ్ళలేదు. పరిశుద్ధులుగా ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్నారు వారు. వారి పిల్ల పిల్లలతో పట్టుకొని కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు. అది దేవుడు ఆత్మకార్యం చేసే పని. ఒకరోజు ఒక సహోదరి, నేను వ్యభిచారం చేశాను, నేను పాపంలో పడ్డాను, నేను వ్యభిచారం చేశాను అని గట్టిగా ఏడుస్తుంటే, సరేలేమ్మా ఊరుకోమ్మా, ఒక గంట సేపు ఏడుస్తుంది ఆమె, అందరు వెళ్ళిపోయారు, ఇంకా 10 మంది 20 మంది ఉన్నారు, ఆమె ఇంకా ఒప్పుకుంటుంది, ఇంకా ఒప్పుకు ఆమె భర్త అక్కడే ఉన్నాడు, అయ్యో ఆమె భర్త వింటే ఏమవుద్దా, కుటుంబం పాడవుద్దేమోనని, ఇంకా ఊరుకోలేమ్మా, ప్రభు క్షమించాడమ్మా అని చెప్తున్నా సరే ఎవరు ఆపలేకపోయారు. ఆమె ఒప్పుకోవటం పాపం పశ్చాత్తాపడటం చూసి ఆమె భర్త, నేను అంతకంటే మోసగాడి, నా భార్యను నేను మోసగించాను, అతడి కింద పడి దొరలి పశ్చాత్తాపడ్డాడు. అసలు ఇలాంటి ఉజ్జీవాన్ని ఈ రోజుల్లో చూస్తున్నామండి. మీ బ్రతుకులో మీరు ఎప్పుడైనా గుంటె బాదుకొని కన్నీటితో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన రోజుందా? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున దేవుని ముందు నీ హృదయాన్ని కుమ్మరించిన పరిస్థితి ఉందా? దేవుని సన్నిధిలో కూర్చొని రేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూడు, నీ హృదయాన్ని దేవుని దృష్టిలో దేవుని యొక్క ముఖకాంతిలో పరిశీలించుకున్న పరిస్థితి ఉందా? నువ్వు అది చేసిన రోజున నీ నిజస్థితి నీకు అర్థమవుద్ది. నువ్వు ఎన్నిసార్లు మోసపోయావో, ఎంతమందిని మోసగించావో, ఎటువంటి మోసకరమైన జీవితంలో నీవు ఉన్నావో నీవు గ్రహించుకోగలుగుతావు. దేవుడు అలాంటి ఆత్మకార్యాలు చేయాలని ఆశపడుతున్నానండి. తాత్కాలికమైన కొన్ని స్వస్థతలు, కొన్ని మేలులు, కొంత అభివృద్ధి, కొంత ఆశీర్వాదం, భూ సంబంధమైన వాటిలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళటం అనేది మాత్రమే యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలని బోధించే బోధకులు, ఆలకించి నమ్మి దాని ప్రకారం అనుసరించే విశ్వాసులు మోసపోతున్నారు. మోసపోకండి, మోసపోకండి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకం వైపు మీ కళ్ళు ఎత్తి ఒక్క మాట చెప్పండి, మోసపోయాను ప్రభువా, నష్టపోయాను ప్రభువా, నా జీవితంలో చాలా రోజులు గతించిపోయాయి, చాలా సంవత్సరాలు అయిపోయినవి, నేనేదో అనుకున్నానే కానీ నేనేమి లేని వాడినని గుర్తించలేకపోయాను, నేనెవరినో మోసగిస్తున్నాను అనుకున్నాను కానీ నన్ను నేనే మోసగించుకుంటున్నానని గ్రహించలేకపోయాను. ఈ అంత్య దినాలలో ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి అపవాది అయిన సైతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, నాయన కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నట్టుకు నాకు శక్తి దయచేయము, నమ్మిన దాని యందు విశ్వాసముంచి కదలక బెదరకడైనా భయముతో వణుకుతోన రక్షణ కొనసాగించుకున్నట్టుకు సహాయము చేయము. ప్రతి సూచక క్రియను, ప్రతి అద్భుత కార్యమంటూ ఆధ్యాత్మిక జీవితంలో పతన స్థితికి జిగదారిపోతున్న పరిస్థితుల్లోనికి నేను వెళ్ళిపోకుండా సహాయం చేయము. ప్రతి ఆత్మను నమ్మక, ఏది దేవుని దగ్గర ఉన్న దేవుని ఆత్మ
ఏది దురాత్మో గ్రహించగలిగిన విచక్షణ నాకు దయచేయి నాయన. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. అద్భుతాలు చేసే దేవుడవని అనుభవించి చూడడానికి సహాయం చేయి నాయన. నమ్మదగిన దేవుడవని, ప్రతి మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు గాని మాటిచ్చి నెరవేర్చే యేసయ్య నాకున్నాడు. నమ్మదగిన దేవుడు నాకున్నాడు అన్న ధైర్యంతో విశ్వాసముతో ఇక్కడ నుండి మేము వెళ్ళుటకు సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడివచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని.